కల నిజమవుతుందా? పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఆస్థానంలో తెనాలి రామకృష్ణ అనే పండితులు వారి తెలివి సామర్థ్యాలతో ఎటువంటి పరిస్థితులనైనా పరిష్కరించి ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆనాటి ఒక కథ విందామా మరి. ఒకనాడు నిద్రలో శ్రీకృష్ణ దేవరాయలు ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో వెలిగిపోతూ కన్నుల విందుగా ఉంది. ఆ భవనం ఆకాశంలో తేలడం రాయలవారికి ఎంతో అద్భుతంగా అనిపించింది. మెలకువ వచ్చినా ఆ కల గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు. అంత అద్భుతమైన కలను మర్చిపోలేకపోయారు. ఆ రోజు సభలో కూడా అందరితో ఆ కల గురించే మాట్లాడారు. ఆయన కల మొత్తం సభవారికి వివరించారు. ఎంత అద్భుతమైన కల, మరవాలన్నా మరవలేకున్నాను. ఆ కలను నిజం చేయాలి. మీలో ఎవరికి అది సాధ్యం? శ్రీకృష్ణదేవరాయల మాట విన్న ప్రతి ఒక్కరూ కంగు తిన్నారు. అదెలా సాధ్యం? అలాంటి భవనం ఎలా కట్టగలం? అసలు గాల్లో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం అని తమలో తాము మాట్లాడుకున్నారు. రాయుల వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, కాని వారి వల్ల కాలేదు. శ్రీకృష్ణదేవరాయలు కోపగించుకుని వారికి గట్టిగా తమ నిర్ణయాన్ని చెప్పారు. అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలీదు. అలాంటి భవనం కట్టిన వారికి నేను 100,000 వరహాలు బహుకరిస్తాను. అలా చేయడం కుదరకపోతే మీరెవరూ నా కంట పడకండి. శ్రీకృష్ణదేవరాయలు కఠినంగా తమ నిర్ణయాన్ని చెప్పారు. అది విన్నవారంతా నిర్ఘాంతపోయారు. తెల్లమొహాలు వేసుకుని ఒకరినొకరు చూసుకోవడం తప్ప ఏం చేయలేకపోయారు. అలా కొన్ని రోజులు గడిచాయి, కాని రాయలవారు మాత్రం ఆ కలను మర్చిపోకుండా సభలో ప్రతిరోజు గుర్తు చేస్తూనే ఉన్నారు. అది సాధ్యం కావాల్సిందేనని పట్టుబట్టారు. ఒకరోజు సభకి ఒక వృద్ధుడు వచ్చాడు. బాగా పండిపోయిన జుట్టు, గడ్డం మీసాలతో ఒక కర్ర చేత్తో పట్టుకుని అతి కష్టంగా నడుస్తూ సభలోకి వచ్చాడు. రాయలవారు, నాకు అన్యాయం జరిగింది, మీరే న్యాయం చెయ్యాలి. నీకేం భయం లేదు, ఏం జరిగిందో చెప్పు, నేను నీకు న్యాయం చేస్తాను. నా దగ్గర 100 అనాలున్నాయి అయ్యా. అవి ఒకరు దొంగలించారు, వారెవరో నాకు తెలుసు. మీరే చెప్పి ఇప్పించాలి. దొంగతనం ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది? అయ్యా, నా 100 అనాలు దొంగలించింది మీరే. నిన్న రాత్రి నా కల్లోకొచ్చి మీరే వాటిని దొంగలించారు. ఏంటి వెటకారమా, కలలో జరిగింది నిజం ఎలా అవుతుంది? రాయులవారు కోపంతో మండిపడుతూ ప్రశ్నించారు. ఆ మాట విన్న వృద్ధుడు తన కర్రను పక్కకు పడేసి తన మెరిసిన జుట్టు, గడ్డం తీసి తను వేసిన వేషమంతా విప్పేశాడు. సభలో వారంతా చూస్తూనే ఉన్నారు. అది ఇంకెవరో కాదు, తెనాలి రామకృష్ణే. అందరూ గుసగుసలాడుతూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. క్షమించండి స్వామి, మిమ్మల్ని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదు. మీ కలను నిజం చేయడం అసాధ్యమని నిరూపించాలనుకున్నాను, అందుకే ఇలా చేశాను. మీ నోటితో మీరే అన్నారు కదా కలలో జరిగింది నిజం ఎలా అవుతుందని. మీ కలను నిజం చేయడం కూడా అసాధ్యం ప్రభు. తెనాలి రామకృష్ణ పడిన పాటలకు, వేసిన వేషానికి, తన చమత్కారానికి శ్రీకృష్ణదేవరాయలకి నవ్వు ఆగలేదు. అసలు నిజం కూడా గ్రహించారు. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణని అందరూ అభినందించారు. పిల్లలు, ఈ కథ భలే బావుంది కదా. అసలు కల నిజమవుతుందా లేదా? గాల్లో తేలే భవనాలు కట్టడం కష్టమేమో గాని గాల్లో ఎగిరే విమానం సాధ్యం అయింది కదా. అందుకే మన లక్ష్యమే కల అనుకుని దాన్ని చేరుకోవడానికే కష్టపడితే సాధ్యం అవ్వంది ఏముంటుంది? కల నిజమవుతుంది కదా.